పెయిర్ యాక్టివిటీస్ రీడ్ ఏ కాన్వర్జేషన్ స్క్రిప్ట్ టుగెదర్. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సంభాషణ ఏదైతే ఆల్రెడీ రాసి ఉందో దానిని మనం కలిసి చదవడం అనమాట. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ టెక్స్ట్ బుక్ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మెటీరియల్స్, మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క టెక్స్ట్ బుక్ని వాడినా లేదంటే మీరే ఒక మెటీరియల్ని తయారు చేసుకున్నప్పటికీ, యూ విల్ ఆఫెన్ వాంట్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ ఎ కాన్వర్జేషన్ టు షేక్ థింగ్స్ అప్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే స్టూడెంట్స్ని చక్కగా వారు ప్రాక్టీస్ చేసేటువంటి విధంగా ఒక సంభాషణని వారికి ఇవ్వాలన్నమాట. టు హెల్ప్ దెమ్ లెర్న్ గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటారు. అండ్ ఆల్సో యూస్ ప్రాపర్ కాన్వర్సేషనల్ ఇంటోనేషన్ రేదర్ దాన్ ఏ ఫ్లాట్ రీడింగ్ వాయిస్. ఎట్లాగా మనం ఈ యొక్క సంభాషణ డైలాగ్స్ ఇచ్చినటువంటి సమయంలో ఎక్కడ వాయిస్ని పెంచాలి, ఎక్కడ వాయిస్ని తగ్గించాలి అనేటువంటిది వారు నేర్చుకుంటారు. ఏదో సాఫ్ట్గా ఫ్లాట్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చదవడం కాకుండా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది అర్థం చేసుకోగలుగుతారు. గివ్ దెమ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. సో వారికి ఈ నియమ నిబంధనలు ఇవ్వండి. ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ పార్ట్నర్ వెన్ యూ స్పీక్, నువ్వు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు నీతో ఉన్నటువంటి పార్ట్నర్ వైపు చూడు. టు అచీవ్ దిస్, ఇది రావడం కోసం దే మస్ట్ ఫస్ట్ రీడ్, ముందు వాళ్ళు చదవాలన్నమాట. ద లైన్ దే ఆర్ గోయింగ్ టు సే, ఏదైతే వారు చెప్పబోతున్నారో దాన్ని చదవాలి. హోల్ ద వర్డ్స్ ఇన్ దే మెమరీ. ఓకే, సో చదివిన దాన్ని చక్కగా వారు గుర్తుపెట్టుకోవాలి. లుక్ అప్ ఎట్ దే పార్ట్నర్, వారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ పార్ట్నర్ వైపు చూడాలి. అండ్ దెన్ సే ద లైన్, అప్పుడు ఆ యొక్క లైన్ చెప్పాలి. వెన్ దే హ్యావ్ సెట్ దేర్ లైన్స్, ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి ఆ యొక్క లైన్స్ వాళ్ళు చెప్తారో దేర్ పార్ట్నర్ కెన్ లుక్ డౌన్, అప్పుడు వాళ్ళ పార్ట్నర్ కింద చూస్తారని. రీడ్ అండ్ ప్రిపేర్ టు సే దేర్స్, అంటే వీరు చెప్తూ ఉన్నటువంటి సమయంలో వారి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి కిందకు చూస్తూ వాళ్ళ లైన్స్ వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడానికి. దిస్ మే సీమ్ స్లో, ఇది కొంచెం నెమ్మదిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అట్ ఫస్ట్, బట్ దే విల్ రిటైన్ ద లాంగ్వేజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్లీ. కానీ దీని ద్వారా భాషని చాలా చక్కగా అర్థవంతంగా నేర్చుకోగలుగుతారు. అండ్ దే కెన్ ప్రాక్టీస్ గుడ్ ఇంగ్లీష్ ఇంటోనేషన్, ఇట్లా చేయడం వల్ల ఇంగ్లీష్ని చక్కగా స్ట్రెస్తో యాక్సెంట్తో మాట్లాడగలుగుతారు. రైజింగ్ ఫాలింగ్ అంతా కూడా వచ్చేలాగా చూస్తారు, విచ్ ఈస్ సో డిఫరెంట్ ఫ్రమ్ మెనీ అదర్ లాంగ్వేజెస్. ఓకే, ఇది చాలా అన్ని భాషలతో పోలిస్తే ఇంగ్లీష్ భాషకు వేరుగా ఉంటుంది అన్నమాట. సో యాక్ట్ అవుట్ ఏ డ్రామా ఆర్ రోల్ ప్లే, దిస్ ఇన్వాల్వ్స్ మోర్ యాక్షన్ దాన్ జస్ట్ రీడింగ్ త్రూ ఏ స్క్రిప్ట్. ఇక్కడ ఏంటి అంటే మనం కొంచెం యాక్షన్ కూడా చేయాలన్నమాట, నటించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఊరికే చదివితే సరిపోదు. ద స్టూడెంట్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ ద వర్డ్స్ దెమ్సెల్స్, వాళ్ళంతటా వాళ్లే ఈ యొక్క పదాలని నేర్చుకోలేరన్నమాట. సో ఇట్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ దెమ్ టు డ్రాఫ్ట్ ఏ స్క్రిప్ట్ టుగెదర్ ఎట్ సమ్ పాయింట్. మీరు కనుక వాళ్ళని చేసే విధంగా చెప్తే వాళ్ళు కలిసి చేయొచ్చు, మీతో పాటు కలిసి. దే కుడ్ బి ఇంప్రోవైజింగ్ ఆర్ రిపీటింగ్ లెర్న్ వర్డ్స్, వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా. దే కుడ్ బి మూవింగ్ అరౌండ్ అండ్ యాక్టింగ్ థింగ్స్ అవుట్, వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. దే కుడ్ ఈవెన్ బి యూజింగ్ ప్రాప్స్, బాగా చెప్తూ ఉంటారు. బట్ ది వన్ థింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ రీడింగ్, ఒక్కటి మాత్రం వాళ్ళు చేయలేదు, అదేంటంటే చదవడం. స్టూడెంట్స్ లవ్ బీయింగ్ యాక్టివ్, వారికి చక్కగా యాక్టివ్గా ఉండడం అంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట. అండ్ దిస్ కుడ్ బి ఏ గుడ్ ఫాలో అప్ యాక్టివిటీ టు ద ప్రీవియస్ వన్. సో ఇట్లా ఉంటే కనుక ఇంతకు ముందు దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది. యాక్ట్ అవుట్ ఏ డ్రామా ఆర్ రోల్ ప్లే అనేటువంటి, దిస్ రియల్లీ టేక్స్ ద స్పీకింగ్ టు అనదర్ లెవెల్. సో ఇది డ్రామా కాబట్టి లేదా రోల్ ప్లే కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా వారు నేర్చుకుంటూ మాట్లాడగలుగుతారు. దిస్ కుడ్ ఆల్సో బి ఏ వెరీ క్విక్ యాక్టివిటీ ఫర్ ఇన్ క్లాస్ రివ్యూ ఆఫ్ రీసెంట్ లెసన్స్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఇట్లా చేయడం ద్వారా ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి పాఠాల్లో నుండి కొంత ఏం నేర్చుకున్నాం అనేది మాట్లాడవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ స్టూడెంట్స్ కుడ్ క్విక్లీ పెయిర్ అప్ అండ్ ప్రాక్టీస్ ఆస్కింగ్ ఈచ్ అదర్ ద టైమ్. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మీ యొక్క విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళే గ్రూపులుగా అయిపోయి ఒకళ్ళనొకళ్ళు అడగడం అనేటువంటిది, కంప్లైనింగ్ అబౌట్ ద లేట్నెస్. ఓకే, సమయం ఎంత అయింది అని అడగడం, ఎందుకు లేట్ అయింది అని చెప్పి లేట్ చేశారు అన్న విషయాన్ని గురించి ఇంకొకరికి కంప్లైంట్ చేయడం, లేట్నెస్ ఆఫ్ ద బస్, ఆర్ డిస్కసింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్వాల్వింగ్ వొకాబులరీ యూ హ్యావ్ జస్ట్ బీన్ స్టడీంగ్, ఏదైతే మీరు ఇప్పుడు చదివారో ఆ యొక్క పదాలను వాడుతూ మీ యొక్క సంభాషణని పెట్టుకోవడం అనమాట, ప్రశ్నలు అడగడం దానికి జవాబులు చెప్పడం. ఇన్ఫర్మేషన్ గ్యాప్, దిస్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ ఏ జిగ్జా యాక్టివిటీ. ఓకే, సో ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేటువంటి దీన్ని ఇంకా ఏమంటారంటే జిగ్జా పజిల్స్ ఉంటాయి కదా, సో ఆ మధ్యలో ఉండేటువంటి ఒక్క పజిల్ని కలిపితే పజిల్ మొత్తం ఒక్క ఆ పీస్ ఏదైతే ఉంటుందో అది పెట్టగానే మొత్తం నిండిపోయినటువంటి విధంగా, అందుకని దీన్ని జిగ్జా యాక్టివిటీ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ గెటింగ్ పేర్స్ టు కన్వర్స్ న్యాచురల్లీ అబౌట్ ఏ టాపిక. ఇదేంటి అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట, ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అది సహజంగా జరిగేటువంటి దానిలాగే ఉంటుంది. వెన్ యూ స్పీక్ టు సమ్ వన్ ఇన్ రియల్ లైఫ్, మన యొక్క నిజ జీవితంలో ఎవరితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు యూ డోంట్ నో ద హోల్ స్టోరీ ఆల్రెడీ, నీకు అసలు నిజంగా జరిగింది ఏంటి అనేది తెలియదు. అండ్ స్క్రిప్ట్ విల్ గివ్ అవే ద హోల్ స్టోరీ. ఓకే, సో కానీ ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ తీసుకొని చదువుతావో రాసినటువంటి ఆ
మాటలు చదువుతావు అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇన్ దిస్ యాక్టివిటీ యూ విల్ బి గివింగ్ ఈచ్ స్టూడెంట్ ఫ్రెండ్ ఇన్ ఏ పేర్ హాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ద కాన్వర్జేషన్. ఇందులో ఏం చేస్తారు అంటే మీరు రాసినటువంటి ఆ యొక్క సంభాషణ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అది మొత్తంలో సగం ఒకరికి సగం ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ యూ విల్ లెట్ దెమ్ టాక్ అబౌట్ ఇట్. తర్వాత వాళ్ళందరూ మాట్లాడేలాగా చేస్తారు అంటిల్ దే బోత్ హ్యావ్ ద కంప్లీట్ స్టోరీ. సో వాళ్ళిద్దరికి కలిపి కథ మొత్తం కూడా ఉండేలాగా. సమ్ ఎగ్జాంపుల్స్, ఏ ఫిల్డ్ ఇన్ క్రాస్ వర్డ్ పజిల్ విత్ ఈచ్ పార్ట్ మిస్సింగ్ డిఫరెంట్ లెటర్స్ ఆర్ వర్డ్స్. ఇక్కడ చూసినట్లయితే క్రాస్ వర్డ్ పజిల్స్ ఉంటాయి కదా, అంటే గ్రిడ్స్ లాగా ఉండి ఆ గ్రిడ్స్లో బ్లాక్స్ లాగా ఉండి ఆ బ్లాక్స్లో ఒక్కొక్క లెటర్ రాస్తారు కదా, సో ఇట్లాగా క్రాస్గా కొన్ని వర్డ్స్ మిగలడం లేదు అంటే అడ్డంగా నిలువుగా. సో అవన్నమాట మిస్సింగ్ డిఫరెంట్ లెటర్స్ ఫర్ వర్డ్స్. కొన్ని లెటర్స్ లేవు అనుకోండి, వాటిని మనం కనిపెట్టి రాసి ఆ యొక్క వర్డ్ స్పెల్లింగ్ కంప్లీట్ చేయడం. ఏ స్టోరీ ఆర్ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక కథ కానీ లేదు అంటే చాలా వాక్యాలు కానీ, విత్ ద గ్యాప్స్ ఫర్ డిఫరెంట్ వర్డ్స్ ఇన్ ఈచ్. అక్కడ కొన్ని ఆ సెంటెన్సెస్లో కొన్ని పదాలని రాయకుండా వదిలేయటం అనమాట. టూ పిక్చర్స్ విత్ డిఫరెంట్ ఐటమ్స్, రెండు బొమ్మలు రెండు రకాల వస్తువులను కలిగి ఉన్నటువంటి. డీటెయిల్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ఈచ్, వాటికి అవసరమైనటువంటి ఆ యొక్క విషయాలను అక్కడ ఉండి తీసివేసినట్టుగా పెట్టడం. లైన్ అప్ రోల్ ప్లేస్. ఇన్ దిస్ యాక్టివిటీ యువర్ స్టూడెంట్స్ గెట్ టు పెయిర్ ఆఫ్ సెవెరల్ టైమ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. ఈ యాక్టివిటీలో ఏం చేస్తారు అంటే మీ యొక్క స్టూడెంట్స్ వేరే వాళ్ళతో కలుస్తారనమాట, చాలాసార్లు రకరకాల వాళ్ళతో కలుస్తూ ఉంటారు. అండ్ హ్యావ్ ఏ సిమిలర్ కాన్వర్జేషన్ విత్ ఈచ్ న్యూ పార్ట్నర్. ఓకే, సో ప్రతి ఒక్కరితో కూడా ఒకలాగా ఉండేటువంటి సంభాషణ అనేటువంటిది వారితో పాటు ఉన్న పార్ట్నర్తో ఉంటుంది అనమాట. దే గెట్ టు ప్రాక్టీస్ ఇంప్రొవైజింగ్ ఎ లిటిల్ బిట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్స్ ఓవర్ అండ్ ఓవర్. ఇక్కడ ఏంటి అంటే కొంచెం శిక్షణ అనేటువంటిది చేస్తూ కొద్ది నేర్చుకుంటారనమాట, కొద్ది కొద్ది నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే పద్దాకు చెప్పిందే చెప్పడం కాకుండా కొంత కొత్త విషయాలు నేర్చుకుంటారు. స్టూడెంట్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ గ్రూప్స్. ఇక్కడ స్టూడెంట్స్ రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారండి. ఈచ్ గ్రూప్ ఈజ్ అసైన్డ్ వన్ ఆఫ్ టూ రోల్స్. ఇక్కడ డివైడ్ చేసినటువంటి వారికి రెండు పాత్రలు ఇస్తారనమాట, సచ్ యాజ్ బయర్స్ అండ్ సెల్లర్స్. అనేవాళ్ళు అమ్మేవాళ్ళు, కంప్లైనర్స్ అండ్ లిజనర్స్, ఎవరైతే మరి కంప్లైంట్ చేస్తూ ఉంటారో సో అట్లాగే వినేటువంటి వారు. పోలీస్ మెన్ అండ్ అఫెండర్స్. ఓకే, సో తప్పు చేసినటువంటి వారు. తర్వాత రక్షక భటులు, పోలీసు, డాక్టర్స్ అండ్ పేషెంట్స్. ఓకే, సో వైద్యులు అట్లాగే రోగులు. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ ఎనీ టీచర్ డస్ విత్ ద న్యూ క్లాస్ ఈస్ హ్యావింగ్ స్టూడెంట్స్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ టు వన్ అనదర్. ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి పని అనమాట, ఏ టీచర్ అయినా సరే చేసేటువంటిది కొత్త తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలు ఒకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడుకుని చక్కగా ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకునేటువంటి విధంగా. దిస్ కెన్ బి డన్ ఇన్ పేర్స్ టు రెడ్యూస్ ద ప్రెషర్ అండ్ పాసిబుల్ స్ట్రెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ న్యూ గ్రూప్. ఓకే, సో ఎక్కువగా ఇద్దరుగా డివైడ్ చేసి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తారు. గ్రూప్స్గా అయితే అది కష్టం కాబట్టి యూ కెన్ ఈవెన్ యాడ్ న్యూ లేయర్స్ టు ద హోల్ గెట్టింగ్ టు నో యూ. ఇంకా దీనికి చాలా రకాలైనటువంటి లేయర్స్ని కూడా మనం కలపవచ్చు అనమాట, మన గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం. ఫేజ్ యాజ్ స్టూడెంట్స్ కెన్ స్వే పార్ట్నర్స్ అండ్ టెల్ దేర్ న్యూ పార్ట్నర్ అబౌట్ దేర్ ఓల్డ్ పార్ట్నర్. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారనుకోండి, సో ఈ పార్ట్నరు తన దగ్గర ఉన్నటువంటి ఇటువరకు పార్ట్నర్ గురించి చెప్పవచ్చు, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి పార్ట్నర్ వాళ్ళ గురించి వినొచ్చు. టూ టీమ్ గేమ్స్, ఆఫ్టర్ పెయిరింగ్ ఆ పార్ట్నర్స్ కెన్ కంపీట్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరుగా జంటలు అయిన తర్వాత ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఒకళ్ళతో ఒకళ్ళు అనమాట కొన్ని పోటీ తత్వంగా చదవచ్చు. ద క్లాస్ లైన్స్ అప్ ఇన్ టూ లైన్స్. ఓకే, సో క్లాస్లో మనం చూసినట్లే రెండు లైన్స్గా చేసి వన్ ఫ్రమ్ ఈచ్ పెయిర్ ఇన్ ఈచ్ లైన్. ఓకే, సో ఈ రెండు గ్రూపులుగా రెండు లైన్లు చేసి ఈ గ్రూప్లో ఉండి ఒకళ్ళు ఈ గ్రూప్లో ఉండి ఒకళ్ళు మాట్లాడుకునేలా చేయడం. యాజ్ దే అరైవ్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ దేర్ లైన్స్, ఎప్పుడైతే వాళ్ళు ముందుకి ఆ యొక్క వరుసలో వస్తారో దే విల్ బి కంపీటింగ్ విత్ వన్ అనదర్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీగా చెప్తారనమాట, ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి ఇంకొకటి సమాధానం, స్పెల్ ఏ వర్డ్ లేదు అంటే ఒక పదానికి స్పెల్లింగ్ చెప్తారు. రైట్ సంథింగ్ ఆన్ ద బోర్డ్ లేదు అంటే బోర్డు మీద ఏదైనా రాస్తారు. ఫిల్ ఇన్ ఏ బ్లాంక్ లేదు అంటే ఖాళీలు పూరించడం. ఆర్ వాట్ ఎవర్ కాంపిటీషన్ యూ సెటప్ దట్స్ రిలవెంట్ టు యువర్ లెసన్ అట్ ద టైమ్. చెప్పినటువంటి ఆ పాఠం అయిపోయిన తర్వాత దానికి తగినటువంటి ఏదో ఒక ప్రశ్నని ఇవ్వడం, ఏదో ఒక రకం కాంపిటీషన్ అనేటువంటిది పిల్లల మధ్య పెట్టడం. పిక్చర్ డిక్టేషన్, ఆఫ్టర్ పెయిరింగ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ దీనికి చక్కగా జనరల్గా అయిన తర్వాత పార్ట్నర్స్ విల్ నీడ్ టు సిట్ ఫేసింగ్ ఈచ్ అదర్. అప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఎదురు బొదురుగా కూర్చుంటారు, వన్ విత్ ఏ బ్లాంక్ షీట్. ఒకళ్ళ దగ్గర ఏమీ ఉండవు అనమాట, ఏమీ లేకుండా ఖాళీ పేపర్తో కూర్చుంటారు, బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ ది అదర్ విత్ ఏ సింపుల్ పిక్చర్. మిగతా వాళ్ళ దగ్గర ఏమో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, హెల్డ్ సో దాట్ దేర్ పార్ట్నర్ కాంట్ సీ ఇట్. అది వాళ్ళ దగ్గర బొమ్మ ఉంటుంది కానీ వారి ఎదురుగా ఉన్నటువంటి వారు ఆ బొమ్మ చూడరు. మేక్ షూర్ దట్ ద లైట్ డజంట్ షైన్ త్రూ సో దాట్ దేర్ పార్ట్నర్ కెన్ సీ ఇట్.
ఓకే. సో దాని మీద ఎక్కడ ఎలాంటి వెలుతురు కూడా పడకుండా ఎదురుగా ఉన్నటువంటి వారి పార్ట్నర్ చూడకుండా చూసుకోవాలి. ద స్టూడెంట్ విత్ ద పిక్చర్ డిక్టేట్స్ టు దేర్ పార్ట్నర్ వాట్ టు డ్రా. అప్పుడు ఎవరి దగ్గర అయితే ఆ బొమ్మ ఉందో ఆ బొమ్మకి ఎలా గీయాలనేటువంటిది, ఎవరి దగ్గర ఆ పిక్చర్ ఉందో వారు ఖాళీ పేపర్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు.